హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేస్తుంది కదండి సో అందరూ అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్నది ఆలోచిస్తూనే ఉంటారు సో ఇవాళ వీడియోలో నేను సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటే అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా పువ్వొత్తులు అంటారు కదా వాటిలోని మీడియం సైజువి తీసుకున్నాను దాని పైన అంతా ఈక్వల్గా ఉండదు సో అన్నిటినీ ఒకటే ఈక్వల్ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో దట్ అన్నీ సిమిలర్గా ఉండాలి ఇప్పుడు ఒక చార్ట్ పేపర్ మీద కానీ సన్నని కార్డ్బోర్డ్ మీద కానీ మనకు కావాల్సిన డిజైన్ని డ్రా చేసుకోవాలి సో దట్ మనం ఏ షేప్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ షేప్లో నేను ఇక్కడ ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ మోడల్లో తీసుకున్నాను ఇది నెక్లెస్లాను యూజ్ చేయొచ్చు లేదు అంటే పైన క్రౌన్ లాగాను యూజ్ చేయొచ్చు సో ఇలా కట్ చేసుకొని ఆ డిజైన్ని మనకు కావాల్సిన షేప్లో డ్రా చేసుకున్న డిజైన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ పైన ఫెవికాల్ పెట్టి మన పువ్వొత్తుల్ని ఒకదాని పక్కన ఒకటి అంటించుకోవాలి ఆ స్టెమ్ని స్టిక్ చేయాలి సో దట్ ఆ బాల్ కింద వేలాడుతూ కనిపించేలాగా స్టిక్ చేసుకోవాలి ఇలా ఒకదాని పక్కన మొత్తం అంతా వరుసగా పెట్టేసుకున్నాం కదా ఇది కొద్దిసేపట్లోనే ఆరిపోతుంది ఎందుకంటే జస్ట్ కాటన్ అండ్ పేపర్ కదా త్వరగానే స్టిక్ అయిపోతాయి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనది ఇలా రెడీ అయిపోయింది ఇది నెక్లెస్గాను పెట్టచ్చు లేదంటే పైన కిరీటంలాగాను పెట్టచ్చు మన కలశానికి దీని ఇటువైపు తిప్పితే చూసారుగా ఇలా నీట్గా ఉంటుంది కింద పర్ల్స్ వేలాడుతున్నట్టుగా అలా ఉంటుంది ముత్యాలు వేలాడుతున్నట్టుగా ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని ఒక వాటర్ కొంచెం తీసుకొని దాంతో ఈ కాటన్ బాల్ పైన కొద్దిగా టచ్ చేసి దానిపైన పసుపు అండ్ కుంకుమ పెట్టుకుంటే మనం స్టోన్ అంటించినట్టుగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర స్టోన్సే ఉంటే కనుక ఆ స్టోన్స్నే మనం స్టిక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎటువంటి స్టోన్స్ అవి యూజ్ చేయట్లేదు జస్ట్ వాటర్ అంటించి దానికి పసుపు అండ్ దానిపైన కుంకుమ మాత్రం పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇలా ఉంది చూడండి ఒక స్టోన్ పెట్టినట్టుగా ఉంటుంది సో మీ దగ్గర ఏమన్నా వర్క్ మెటీరియల్ లాంటివి ఏమన్నా స్టిక్ అంటించుకునేవి ఏమన్నా ఉంటే అవి స్టిక్ చేయొచ్చు లేదంటే ఏదన్నా లేస్ ఉన్నా అది కూడా మన ఆ రెడ్ చార్ట్ పేపర్ కనిపిస్తున్న ఆ ప్లేస్ అంతా కూడా ఆ ఒక లేస్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఉన్న మెటీరియల్ ఏమన్నా ఉంటే దాన్ని స్టిక్ చేసుకొని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు చూడండి ఇది మొత్తం డ్రై అయిపోయి ఇలా రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మన కలశాన్ని డెకరేట్ చేయడం కోసం ఏదైనా బ్లౌజ్ పీస్ని కానీ లేదా ఏదైనా పట్టు షాల్ని కానీ తీసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ పట్టు షాల్ని తీసుకున్నాను ఇది పూజలకు మాత్రమే వాడతాం మేము ఈ షాల్ని చిన్న చిన్న ప్లీట్స్గా మనం మడత పెట్టుకోవాలి మొత్తం చిన్న చిన్న ప్లీట్స్గా మడత పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి ఉంచితే ఆ ప్లీట్స్ అన్నీ కూడా కుచ్చులు కుచ్చులుగా బాగా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ కదిలిపోకుండా పైన ఒక పిన్ అండ్ మధ్యలో ఒక పిన్ చివరిన ఒక పిన్ పెట్టుకుంటే మన కుచ్చులన్నీ కూడా నీట్గా అలా వస్తాయన్నమాట వీటిని గట్టిగా ప్రెస్ చేసినా సరిపోతుంది లేదు మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కలశానికి ఈ షాల్ని వేసేద్దాము ఈ మధ్యలో పిన్ మాత్రం నేను అలాగే ఉంచేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ లెంత్ సరిపోతుంది సో నేను మధ్యలో పిన్ అలాగే ఉంచేసి అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి పెట్టిన పిన్ మాత్రం రిమూవ్ చేసి ఆ కుచ్చులన్నీ నీట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను అండ్ మధ్యలోని టూ ఎడ్జెస్ని కూడా ఒక పిన్ పెట్టేసి మనం క్లోజ్ చేసేసాము సో ఇప్పుడు కుచ్చులన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి ఏదైనా నెక్లెస్ మన దగ్గర ఉన్న ఏదైనా నెక్లెస్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు ఈ నెక్లెస్ ఎప్పుడైనా సరే వెనక డోరీ అంటే తాడు ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్
అండ్ నేను పైన పాపిడి బొట్టు కూడా పెడుతున్నాను అమ్మవారికి. ఆ కొబ్బరికాయకి పైనుంచి అలా పాపిడి బొట్టు పెడుతున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పువ్వొత్తులతో చేసింది కిరీటంలాగా ఒక సర్కిల్లా ఉంది కదా, దాన్ని కొబ్బరికాయకి పైన పెడుతున్నాను. ఇది జస్ట్ పేపర్తోనే చేశాం కాబట్టి అలా పెట్టగానే అది అక్కడే ఉండిపోయింది. ఒకవేళ మీకు అలా నిలవట్లేదు అనుకుంటే చిన్న టూ వే టేప్తో కూడా అంటించుకోవచ్చు. ఒక చిన్న రౌండ్ ఇయర్ రింగ్ని నేను మధ్యలో ప్లేస్ చేశాను. నిన్న ప్రీవియస్ వీడియోస్లో చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ జస్ట్ ఆ డబుల్ టేప్తో నేను స్టిక్ చేసేసాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అంతే, ఎటువంటి పువ్వులు లేకపోయినా మన కలశం చాలా అందంగా రెడీ అయిపోయింది, చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోయింది కదా. ఇవన్నీ మనం మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి యూస్ చేసింది మళ్ళీ యూస్ చేయకూడదు అని ఏమీ లేదు. సో ఒకసారి చేసుకుంటే ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం కలశాన్ని డెకరేట్ చేసుకున్నామో. ఈ ఐడియా మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.